పిల్లల్ని మనము ఒక వయసు వచ్చినప్పటికీ స్కూల్లో జాయిన్ చేస్తూ ఉంటాం. వాళ్ళు చిన్నతరం ఇప్పుడైతే 3వ సంవత్సరం వచ్చినప్పటికీ వాళ్ళని ఏం చేస్తున్నామంటే ప్లే స్కూల్స్లోనో నర్సరీస్లోనో వాళ్ళని వేసేస్తున్నాం. ఎందుకు వేస్తున్నారు పిల్లలు స్కూల్లో? ఇంటికాడు ఉంటే అల్లరి చేసేస్తున్నారు. స్కూల్లో అల్లరి చేయరంటారా? మరి ఆ కొద్దిసేపు ఆ బాధ ఏదో వాళ్ళు పడతారో, మాకు రిలాక్సేషన్ ఉంటుందనా? అంతేనా మీరు స్కూల్ వేసే ఉద్దేశం? చక్కగా పిల్లలు ఒక క్రమశిక్షణ నేర్చుకుంటారని, చక్కగా పిల్లలు విద్యాబుద్ధులు నేర్చుకుంటారని, చక్కగా పిల్లలు వారి జీవితంలో ఒక ఉన్నతమైన స్థితికి చేరాలని ఒక ఆలోచనతో వారిని ఏం చేస్తామంటే స్కూల్లో జాయిన్ చేస్తూ ఉంటాం. ఆ స్కూల్లో జాయిన్ చేసినప్పుడు స్కూల్లో టీచర్ చెప్తున్నది వాళ్ళు ఎలా వింటారంటే చాలా శ్రద్ధగా వింటూ ఉంటారు. కొన్ని కొన్ని విషయాలు కూడా ఏం చేస్తుంటారంటే ఇంటికి వచ్చిన తర్వాత హోంవర్క్ అని ఇస్తారు మనకి. అది చిన్నపిల్లలు అయితే ఆ హోంవర్క్ ఎవరు చేయాలా? తల్లిదండ్రులకే హోంవర్క్, అది పిల్లలకు కాదు కదా. వాళ్ళు కూర్చోబెట్టుకుని మనం ఒక గంట గంటన్నర వాళ్ళు కూర్చోబెట్టుకుని ఏమేమి హోంవర్క్లు ఇచ్చారో అవన్నీ తీసి జాగ్రత్తగా వాళ్ళు చేయించి అన్ని మళ్ళా బుక్స్ అన్ని బ్యాగ్లో క్రమంగా సర్ది పెట్టాలి వాళ్ళకి. వాళ్ళ స్కూల్లోకి వెళ్ళి మన కొన్ని విషయాలు చెప్తున్నప్పుడు మా టీచర్ చెప్పింది అంటూ ఉంటారు. ఇది మా టీచర్ చెప్పింది, స్టోరీ చెప్పిందో లేకపోతే రైమ్ చెప్పిందో అని వాళ్ళు చక్కగా పిల్లలు మనకి చెప్తూ ఉంటారు. స్కూల్కి వెళ్ళిన తర్వాత వాళ్ళు డెవలప్మెంట్ ఏం కనపడుతుంది అంటే చక్కగా ఇంటికి వచ్చిన తర్వాత పాటలు పాడుతూ ఉంటారు, రైమ్స్ పాడుతూ ఉంటారు, లేదంటే కలర్ ఐడెంటిఫికేషన్ చేస్తూ ఉంటారు, లేదంటే ఫ్రూట్ ఐడెంటిఫికేషన్ చేస్తూ ఉంటారు. అంటే వారిలో ఏం కనపడుతుంది అంటే పురోగతి కనపడుతూ ఉంటుంది మనకి. అంటే స్కూల్కి వెళ్ళి ఏం చేస్తున్నారంటే వాళ్ళు నేర్చుకుంటున్నారు. అక్కడ దేవునికి స్తోత్రం, నేర్చుకుంటూ ఉన్నారు. అలాగా వారు ఒక్కో సంవత్సరం వారికి ఏమవుతాయి అంటే వారి స్టాండర్డ్స్ మారుతూ ఉంటాయి. ఫస్ట్ క్లాస్లోనూ నర్సరీలోనూ వాళ్ళు ABCDలు రైమ్స్ నేర్చుకుంటే ఫస్ట్ క్లాస్లోకి వెళ్ళినప్పటికీ సబ్జెక్టులు వస్తాయి. అలాగే ఫిఫ్త్ క్లాస్కి వెళ్ళేసరికి సైన్స్ అని, సోషల్ అని, ఫిజిక్స్ అని ఇలాగా వేరు వేరు సబ్జెక్టులు అన్నీ కూడా నేర్చుకుంటూ ఉంటారు. ఇది ఒక లెక్కలు ఇచ్చి ఇది ఫిజిక్స్ అంటే వాళ్ళు ఏమంటారు, కాదో ఇది మ్యాథ్సే అంటారు. అంటే వాళ్ళు చక్కగా నేర్చుకుంటున్నారు అనడానికి అదే ఉదాహరణ. ఈరోజు స్కూల్కి పిల్లలు ఎందుకు వెళ్తున్నారంటే చక్కగా నేర్చుకుని వారి జీవితాన్ని క్రమపరుచుకుంటున్నారు. వారి స్కూల్కి ఎందుకు వెళ్తున్నారంటే వారు చక్కగా అక్కడ విన్నది నేర్చుకుని వారి జీవితంలో ఒక ఉన్నతమైన స్థితికి వెళ్ళడానికి వాళ్ళు చక్కగా నేర్చుకుంటున్నారు. ఈరోజు నా ప్రశ్న, మనం మందిరానికి ఎందుకు వస్తున్నాం? దేవుణ్ణి ఆరాధన చేయడానికి అంతేనా? అంతేనా? స్తోత్రాలు చెల్లించడానికి అంతేనా? ఇంకా చెప్పేస్తారు, స్తుతించడానికి, మహిమపరచడానికి, ఇవన్నీ ఎందుకు వస్తున్నాం? దేవుని ఆరాధించడానికి, దేవుని వాక్యాన్ని చదవడానికి, ప్రార్థన చేయడానికి, ఇవన్నీ కాదు. మనకు కూడా ఒక గమ్యస్థానం ఉంది. ఏంటి గమ్యస్థానం? ఇప్పుడు చదువుకునే పిల్లలకి చిన్నతనంలోనే వాళ్ళకి కొన్ని ఆలోచనలు ఉన్నాయి. ఇప్పుడు వీళ్ళని అడిగామనుకోండి, నువ్వు పెద్ద ఏమవుతావురా అన్నామనుకో, వీళ్ళు ఏమంటారు తెలుసా? నేను డాక్టర్ను అవుతాను అంటారు, లేదా నేను టీచర్ను అవుతానంటారు. ఇంకా వీళ్ళు పిల్లల్ని అడిగితే చక్కచక్కని విషయాలు బయటకు వస్తాయి. మరి మనందరికి కూడా, మనం మందిరానికి వెళ్తున్నామంటే మనందరికి కూడా ఒకటే గోల్, ఒకటే ఉన్నతమైన స్థితి, మనం చేరాల్సినటువంటి గమ్యం కూడా ఏంటంటే ఒకటే. ఏంటది? పరలోకం వెళ్ళాలనేదే మనందరి యొక్క గమ్య స్థానము. మరి పరలోకం వెళ్ళాలంటే మనం కూడా ఏం చేయాలంటే కొన్ని విషయాలు నేర్చుకోవాలి. మనం మందిరానికి వచ్చింది దేవుని స్తుతించడానికో, మందిరానికి వచ్చి కేవలం దేవుని ఆరాధించడానికో, మందిరానికి వచ్చి దేవుణ్ణి మహిమపరచడానికో, పాటలు ప్రార్థన చేయడానికో, ఇవన్నీ మనం స్తుతించినంత మాత్రాన, మనం ప్రార్థించినంత మాత్రాన, ఆరాధించినంత మాత్రాన పరలోకానికి సరిపోవు క్వాలిఫికేషన్స్. మనలో కూడా కొన్ని మార్పులు కోరుకుంటాడు ప్రభు. ఇప్పుడు లోపలంతా అసూయ పెట్టుకుని మనం ప్రభుని ఆరాధన చేసేస్తే, సహోదరుని ప్రేమించకుండా మనం ఆరాధన చేసేస్తే, ఇతరులకి సహాయపడలేని స్థితిలో ఉండి మనం ఆరాధన చేసేస్తే పరలోకం వెళ్ళిపోతామంటారా? అమ్మా, మందులో ఉన్నంతసేపు చక్కగా హృదయపూర్వకంగా దేవుని ఆరాధన చేసి బయటకు వెళ్ళిన తర్వాత మన ఇష్టానుసారంగా తిరిగేస్తే పరలోకం వెళ్ళిపోతామంటారా? అమ్మా, అందుకనే ఈరోజు మనం కొన్ని విషయాలు తెలుసుకుందాం. ఏంటి? మనము దేవుని మందిరానికి వచ్చినప్పుడు ఏం నేర్చుకోవాలి?
మనం దేవుని మందిరంలోకి వస్తున్నామంటే ప్రభుని స్తుతిస్తున్నాం, ఆరాధిస్తున్నాం, పాటలు పాడుతున్నాం, చక్కగా వాక్యాన్ని వింటున్నాం, ఓడిచిపెట్టేసి వెళ్ళిపోతున్నాం, ప్రార్థన చేసుకుంటున్నాం, అయిపోతుంది అంతే. కానీ మన భక్తి చిన్న పిల్లలు, ఒకటో తరగతి పిల్లలు లేదా ప్రైమరీ సెక్షన్లో ఉన్న పిల్లలో డిగ్రీలో కూడా అదే స్థితిలో ఉంటే వాళ్ళని ఏమంటాం మనం? ఇప్పుడు అదే జ్ఞానం ఉంది, అదే జ్ణానం ఉంది, ఇప్పుడు ఏరే వీళ్ళు ఉన్నారు, ఏడు మణి తిప్పాడు, ఇప్పుడు ఈ వయసులో ఎలా ఉన్నాడు కదా, చక్కగా బయటకు వెళ్తాడు, వస్తాడు, ప్యాకెట్లు తెచ్చుకుంటాడు, పెద్ద అయిన తర్వాత కూడా అలాగే ఉన్నాడు అనుకోండి, ఏమంటామండి? ఎరా బుర్ర ఎదగలేదా అంటాడు కదా. అది వెళ్ళి కొద్ది ఏం చేస్తుంటాడు, చిన్నప్పుడు అడిగి 1వ సంవత్సరం వరకు నిక్కర్లు వేసాడు, 1వ తర్వాత నిక్కర్ ఏమన్నా వేయడాడు. ఎందుకని? వాళ్ళు ఏం కనపడుతుందంటే డెవలప్మెంట్ కనపడుతుంది, వాళ్ళు ఏం కనపడుతుందంటే అభివృద్ధి కనపడుతుంది. మరి ఎక్కడ నేర్చుకుంటున్నాడో మరాడు. అలాగే చదువుల్లో కూడా అలాగే సండే స్కూల్లో కూడా వాళ్ళు ఏం కనపడాలంటే ఆత్మీయ అభివృద్ధి కనపడాలి, చిన్నపిల్లలు కాబట్టి. కానీ అక్కడ ఫౌండేషన్ అయిపోయి మనం ఎక్కడికి వచ్చామంటే సంఘంలోకి వచ్చేసాం, మనం మందిరంలోకి వచ్చేసాం, మనం మందిరంలోకి వచ్చేసిన తర్వాత కూడా మనం మొదట్లో ఎలాగైతున్నామో అదే భక్తి ఉంటే మనల్ని ఏమంటారు? ఇప్పుడు ఏమి ఎదగలేదు అంటారు, ఎదగలేదా? మనం మొట్టమొదటిగా భక్తితో, మనం మొట్టమొదటిగా మందిరానికి వచ్చినప్పుడు ఎలాగైతే బైబిల్ ఎట్టుకుని వచ్చామో అలాగే ఇప్పుడు బైబిల్ ఎట్టుకుని వస్తున్నాం. మొట్టమొదటిగా మనం బైబిల్ ఎట్టుకుని వచ్చి కూర్చుని ఎలాగ ఆవలింతలు ఆవలించామో ఇప్పటికే అదే ఆవలింతలు ఆవలిస్తున్నాం. అంటే మార్పు లేకపోతే దాన్ని భక్త్యనం, మార్పు లేకపోతే మనము చేరాల్సిన గమ్యస్థానానికి అర్హత సాధించామని మనము అనం. ఇప్పుడు కలెక్టర్ అవ్వాలంటే సివిల్స్ ప్రిపేర్ అవ్వాలి. లేదండి, నేను ఫస్ట్ క్లాస్ సబ్జెక్టులు పాస్ అయిపోయింది కాబట్టి నేను కలెక్టర్కి వెళ్ళిపోతానండి అంటే అవుతుందా? అవదు. ఖచ్చితంగా ఇంటర్మీడియట్ అవ్వాలి, డిగ్రీ అవ్వాలి, డిగ్రీ తర్వాత సివిల్స్ కోచింగ్ వెళ్ళాలి, సివిల్స్ కోచింగ్లో సెలెక్ట్ అవ్వాలి, అక్కడ మళ్ళీ కోచింగ్ అవ్వాలి, ట్రైనింగ్ అవ్వాలి, అప్పుడు కానీ కలెక్టరో అవ్వలేరు. ఈ రోజున మనందరం కూడా మంచి విశ్వాసంలో పెరుగుతూ ఉన్నాం, రక్షణ జీవితాన్ని గడుపుతూ ఉన్నాం, కానీ మన జీవితంలో కొన్ని మార్పులు అవసరం. అవేంటో త్వరగా కొద్ది నిమిషాల్లో నేను ముగించాలనుకుంటున్నాను. చూడండి, మొట్టమొదటిగానంట మనము ప్రభు దగ్గర మనం ఏం నేర్చుకోవాలంటే దేవుని చిత్త ప్రకారం ఎలా జీవించాలో నేర్చుకోవాలంట. దేవుని చిత్త ప్రకారం ఎలా జీవించాలో నేర్చుకోవాలంట. చూడండి, దావీదు భక్తుడు రాస్తాడు 143వ సంకీర్తన 10వ చరణంలో దావీదు అడుగుతున్నాడు. ఎవరిని అడుగుతున్నాడు అంటే దేవుణ్ణి అడుగుతున్నాడు. ఏ విధంగా అడుగుతున్నాడు తెలుసా? ఇదిగో నువ్వే నా దేవుడవు. దేవుడు అనే మాటకు అర్థం చెప్పండి. దేవుడు అంటే ఏముందండి? మనం అడిగితే ఇచ్చేవాడు అండి. ఇంకా దేవుడు అంటే ఏముందండి? మన అవసరాలు తీర్చేవాడు అండి. దేవుడు అంటేనండి, దేవుడు అంటే అనుక్షణము, అనుదినము, ప్రతి సమయము మనందున కూడానంట మనకి నేర్పించేవాడు అంట. దేవునికి స్తోత్రం. ఇప్పుడు పిల్లలకి తల్లిదండ్రులు నేర్పేది ఇంకెవరైనా నేర్పుతారా? అమ్మా ఎవరు నేర్పుతారు? తల్లిదండ్రులే మొదట నేర్పేది. ఇప్పుడు మా అమ్మాయికి ఉంది, ఎలా తినాలని నేర్పిస్తున్నాం మేము. ఇక్కడ ఉన్న తల్లిదండ్రులు అంతే కదా, పిల్లలకి ఏం చేయాలో, ఎలా తాగాలో, ఎలా ఉండాలో, ఎలా పడుకోవాలో అని ఎవరు నేర్పుతారు? దేవుడు ఏంటంటే ఇచ్చేవాడే, కానీ దేవుడు నేర్పించేవాడు కూడా. మనం ఒక్క కోణంలోనే చూస్తున్నాం మనం దేవుణ్ణి. ఇక్కడ అందుకని దావీదు అంటున్నాడు కదా, నీవే నా దేవుడవు, నీవే నా దేవుడవు, కాబట్టి నీ చిత్తానుసారంగా ప్రవర్తించుట, నీ చిత్తానుసారంగా జీవించుట, నీ చిత్తానుసారంగా నేను నడుచుకునిట, నీ చిత్తానుసారంగా నేను బ్రతకడం నాకు నేర్పించని అడుగుతున్నాడు దావీదు. ఇక్కడ ఎంతమంది అడుగుతున్నారు అలాగా, ప్రభు నీ చిత్త ప్రకారం నన్ను నడిపించాయా, నాకు నేర్పించాయని ఎంతమంది అడుగుతున్నారు? ఈరోజు నుంచి మన ప్రార్థన మారాలి దావీదు వలె. నువ్వు నా దేవుడవో, నాకు సర్వస్వం నువ్వే, నాకు మూలాధారం నువ్వే, నన్ను సృజించిన వాడు నువ్వే, నాకు జీవనాధారం నువ్వే, కాబట్టి నువ్వు నాకు నేర్పించు. ఏం నేర్పించాలంటే నీ చిత్తానుసారముగా ప్రవర్తన నేర్పాలంట. దేవునికి స్తోత్రం. ఇక్కడ మందిరంలో కూర్చున్న వాళ్ళు కూడా చాలా మంది ఇక్కడ మాట్లాడుతూనే ఉంటాం, కింద చేయాల్సిన పనులు చేసేస్తారు. ఇక్కడ మాట్లాడుతూనే ఉంటాం, ముఖం ఆ వైపు ఉంటుంది, కింద సెల్ ఓపెన్ అయిపోతూ ఉంటుంది. ఎందుకు చెప్తున్నానంటే ప్రవర్తన అదిగోండి ఉందా, చదువుతున్నారా? ఎవరు నేర్పాలంటే చిత్తం, ఎవరు నేర్పాలంటే చిత్తంలో ప్రవర్తించడం, ఎవరు నేర్పాలంటే
దేవుడే మనకు నేర్పాలంట. దేవునికి స్తోత్రం. మనం దేవుని మందిరంలోకి వచ్చినప్పుడు మొట్టమొదటిగా మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, ప్రభువా నీ చిత్త ప్రకారం ఎలా బ్రతకాలో ఎలా జీవించాలో నాకు నేర్పు. అదే అడుగుతున్నాడు అక్కడ దావి, చూడండి నాకు నేర్పము దయగల నీ ఆత్మ సమభూమి గల ప్రదేశమందు నన్ను నడిపించినగాక. అంటే దయగల ఆత్మ అంటే నువ్వు నన్ను ప్రేమించి పెట్టినటువంటి ఆత్మ ఉందే, నన్ను ప్రేమిస్తున్నటువంటి నువ్వు ఉన్నవే. నన్ను ఎటువంటిది సమభూమి గల అంటే ఆశీర్వాదకరమైన భూమి అని అర్థం. ఆశీర్వాదకరమైనటువంటి భూమి మీద నన్ను నడిపించు. దేవునికి స్తోత్రం. ఆలోచన చేయండి, మనం ఏం చేస్తాం తెలుసా? మన ఇష్టానుసారంగా బ్రతికేస్తున్నాం భూమి మీద. దేవుని చిత్తాన్ని తెలుసుకోలేకపోతున్నాం, దేవుని చిత్త ప్రకారం జీవించలేకపోతున్నాం, దేవుని చిత్తం ఏంటో తెలుసుకుని నడుచుకోలేకపోతున్నాం. ఉదయం లేచామా ఒక ప్రణాళిక వేసుకుంటాం, ముందు రోజే జాతి వినాలి, ముందు రోజే ఒక ప్రణాళిక వేసుకుంటాం, ఇదిగో రేపు పొద్దున్న లేవాలి, ఇదిగో ఈ పని చేసుకోవాలి, ఇలా ఉండాలి, అలా ఉండాలి, ఇలా ఉండాలి, ఒక ప్రణాళిక వేసుకుంటాం. కానీ అది దేవుని చిత్తమా కాదా గ్రహించే స్థితిలో మనము ఉండడం లేదు. ఈరోజు దావీదు భక్తుడు అంటున్నాడు కదా, నీవే నా దేవుడవు, నీ చిత్త ప్రకారము ప్రవర్తించుట నాకు నేర్పుము, నీ దయగల ఆత్మ చేత సమభూమి గల ప్రదేశమందు అంటే ఆశీర్వాదకరమైన భూమి మీద నన్ను నడిపించు. ఆయన చిత్త ప్రకారము మనం నేర్చుకుని ఎప్పుడైతే మనం నడుచుకుంటామో మనం కూడా ఎక్కడ నడుస్తామంటే ఆశీర్వాదకరమైన భూమి మీద నడుస్తాం మనం. ఆమేన్. ఆలోచించండి, యేసు క్రీస్తు ప్రభు అడిగాడండి తండ్రిని, అడగలేదా? లూకా సువార్త 22:42 మన ప్రార్థనలు చేస్తున్నాం, ఎలా చేస్తున్నాం? ప్రభా ఇదిగో నాకు ఇది కావాలి, ఇంకా హారం కావాలి. మన ప్రార్థనలు ఎలా ఉంటాయి తెలుసా? ప్రభా నీ చిత్తం అయితే నా జీవితంలో జరిగించు. చిత్తాన్ని కనిపెట్టే వారిగా లేము ఈరోజున. డిమాండ్స్, మన అవసరతలు ఏంటో అవన్నీ ప్రభు దగ్గర తీసుకొస్తాం. ప్రభా నీ చిత్తం అయితే నాకు అది జరిగించని చిత్తం అనే మాటను వాళ్ళే, కానీ యేసు క్రీస్తు ప్రభు వంటి వాడే నీ చిత్తం అయితే గిన్నె నా యొద్ద నుండి తొలగించు. అది నా చిత్తం కాదు, నీ ఇష్ట ప్రకారమే. నా ఇష్టం కాదు, నీ చిత్త ప్రకారమే అది జరిగించు. మనం ఏం చేస్తాం తెలుసా? మన ఇష్ట ప్రకారం అడిగేస్తూ ఉంటాం దేవుని, మన ఇష్ట ప్రకారం వెళ్ళిపోతూ ఉంటాం, మన ఇష్ట ప్రకారం జీవించేస్తూ ఉంటాం, ఇంకా దేవుని చిత్తంతో సంబంధమే లేదు. దావీదు చేసిన ప్రార్థన ఈరోజు మనం నేర్చుకోవాలి. ప్రభా నీ చిత్తం నాకు నేర్పించు. మొట్టమొదటిగా మన గమ్యస్థానాన్ని, మన ఉన్నతమైన స్థానానికి మనం చేరుకోవాలంటే దేవుని చిత్త ప్రకారం ఎలా జీవించాలో నేర్పమని మనము అడిగేవారు ఉండాలి. మందిరలకు వచ్చి మనం ఏం నేర్చుకోవాలంటే ఎలా నడిపించాలి, ఎలా నీ చిత్త ప్రకారం జీవించాలో మనం ఇక్కడ నేర్చుకోవాలి మనం. దేవునికి స్తోత్రం. రెండోది ఏంటంటే దేవుని మందిరలకు మనం వచ్చినప్పుడు అంట విధేయత నేర్చుకోవాలంట. విధేయత నేర్చుకోవాలి. మొట్టమొదటిదేమో దేవుని చిత్త ప్రకారం ఎలా నడుచుకోవాలో నేర్చుకోవాలి, రెండోదేమో విధేయత నేర్చుకోవాలంట. చూడండి హెబ్రీయులకు రాసిన పత్రిక 5:8 ఏం నేర్చుకున్నాడంటే ఇక్కడ యేసయ్య, విధేయత అంటే వినయం అంటే, విధేయతకి వినయానికి తేడా ఉంది. విధేయత అంటే సరెండ్ అయిపోవడం, లోబడిపోవడం. ఇక్కడ చూడండి యేసుక్రీస్తు ప్రభు ఎవరి కుమారుడు అంటే దేవుని కుమారుడు. ఆయన దేవుని కుమారుడు అయ్యుండియో ఇప్పుడు విధేయత ఎక్కడి నుండి వచ్చిందంట? ఏవైతే శ్రమలను అనుభవించాడో ఆ శ్రమల ద్వారా ఆయన ఏం నేర్చుకున్నాడంట? విధేయతను నేర్చుకున్నాడంట. దేవునికి స్తోత్రం. మన లైఫ్లో కష్టాలు వస్తున్నాయి కదా, మన లైఫ్లో శ్రమలు వస్తున్నాయి కదా, మన లైఫ్లో బాధలు అనారోగ్యాలు వస్తున్నాయి కదా, దాంట్లో మనం ఏం నేర్చుకోవాలంటే విధేయత నేర్చుకోవాలి. విధేయత అంటే మనం ఏ స్థితిలో ఉన్నానంట దేవునికి లోబడిపోవాలంట. మనం దేవుని మాటకు విధేయత చూపించాలంట. మనం ఇక్కడ ఎన్నో సార్లు ప్రతి వారము 2-3 వాక్యం చెప్పబడుతుంది, గుమ్మం దగ్గర వదిలేసి వెళ్ళిపోతున్నాం మనం. విధేయత అంటే ఇక్కడ మనం ఏదైతే వింటున్నామో, ఇక్కడ మేము ఎవరు అంటే టీచర్స్ ఉన్నవాళ్ళు అందరూ స్టూడెంట్స్. మీకు విషయం తెలుసా, కొన్ని సంఘాల్లో టీచింగే చేస్తారు బోర్డులెట్టి,
తెలుసా మీకు, ఇలా ప్రసంగాలు ఉండవు. బోర్డెట్టి చర్చిలోనే బోర్డెట్టి ఇంకొన్ని ఉన్నాయి, సంఘాలు అనరు, యూనివర్సిటీలు అంటారు. అంటే థియాలజికల్ యూనివర్సిటీ అనుకోండి పోనాయి. వాళ్ళు నేర్పిది ఏంటంటే టీచింగే. ఇక్కడ మేమేం చెప్తున్నామంటే మన క్రైస్తవ ఆత్మీయ జీవితం ఎలా కట్టబడాలి, ఎలా నేర్చుకోవాలి, ఎలా బ్రతకాలో నేర్పిస్తున్నాం ఇక్కడ మనం. ఓ పిల్లడు ఒక రోజు క్లాస్కి వెళ్ళదనుకోండి, రెండో రోజుకి ఏం పెరిగితే వర్క్లు పెరిగిపోతాయా లేదా? ఎవరు చేయాలి? వాళ్ళే చేసుకోవాలా, అవన్నీ రాసుకోవాలి. ఎవడొకడు బరే నాకు బుక్ ఎవరు, ఎవరే ఆ బుక్ ఎవరు, ఈ బుక్ ఎవరు అని తెచ్చుకుని ఏం చేయాలా? రాసుకోండి కూర్చోవాలి. ఇక్కడ చూడండి, ఇక్కడ చెప్పబడే ప్రతి మాట ఎందుకు చెప్పబడుతుందంటే నేర్చుకోవడానికి చెప్పబడుతుంది. అంతేగాని అబ్బా భలే చెప్పారని చప్పట్లు కొట్టడానికి కాదు. అర్థమైందని అన్నమాట, మీరు వింటున్నారే చప్పట్లు కొట్టడానికి కాదు, మనం నేర్చుకుని ఆ నేర్చుకున్న ప్రకారము జీవించడానికే ఇక్కడ చెప్పబడుతుంది టీచింగ్. అదే దానికి మనం ఏం చూపించాలంటే విధేయత చూపించాలంట. దేవునికి స్తోత్రం. అంటే దేవుని మాటకి మనం ఏం చూపించాలంట? విధేయత చూపించాలంట. అబ్రహాం దగ్గరికి వెళ్దామా, అబ్రహాం ఎలా విధేయత చూపించాడో ఆది కాండం 12వ అధ్యాయం మొదటిగా చూద్దాం. మొదటి వచనంలో దేవుడు ఒక మాట అంటున్నాడు, ఇదిగో అబ్రహామా నువ్వు లేచి నీ దేశం నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి నువ్వు బయలుదేరి నేను చూపించి దేశానికి వెళ్ళిపో అన్నాడు. అబ్రహాముతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడంటే, ఇదిగో అబ్రహామా నీవు నీ దేశం విడిచిపెట్టాలి ఫస్ట్, రెండు నీ బంధువులు విడిచిపెట్టాలంట, మూడు నీ తండ్రి ఇల్లుని విడిచిపెట్టాలంట. విడిచిపెట్టేసి నేను చూపించు దేశానికి నీవు వెళ్ళో. సేవకి వెళ్దాం, వస్తారా? అయ్య బాబు మా అమ్మ నాన్నకు చెప్పాలండి. ఎవరు చెప్పాలా? అయ్య బాబు మేము ఉండలేమండి. ఇంకా తల్లిదండ్రులు ప్రభు ఆజ్ఞాపిస్తే దేశాన్నైనా విడిచిపెట్టాలి, రక్త సంబంధికులైనా విడిచిపెట్టాలి, తల్లిదండ్రులైనా విడిచిపెట్టాలి, కుటుంబాలైనా విడిచిపెట్టాలి. విడిచిపెట్టమన్నాడు అబ్రహాముని. నేను చూపించే దేశానికి వెళ్ళన్నాడు. సరే ప్రభా ఒకసారి ఎక్కడికి వెళ్ళమంటే ఒక మ్యాప్ ఇచ్చే అని అడగల ఏం చేశాడు తెలుసా? ఈ మొదటి వచనము ఆజ్ఞ జాతి వినాలి. మనం ఏం చేస్తాం తెలుసా? రెండవ వచనం తీసుకుంటాం. ఇది బాగుందే రెండవ వచనమే. ఏంటంట? నిన్ను గొప్ప జనముగా చేసేస్తాను, నీ నామము నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేసేస్తాను, నీవు ఆశీర్వాదంగా ఉంటావు. అబ్బా ఆమేన్ అనేస్తాం మనం. ఈ రెండవ వచనంలో ఆశీర్వాదం నెరవేరాలంటే మొదటి వచనంలో ఆజ్ఞిచ్చాడు చూడండి, ఆ పని చేస్తే ఈ రెండవ వచనంలో ఆశీర్వాదం నెరవేరుతారు. ఆ మొదటి వచనం తూచంటానికి లేదు, ఆ మొదటి వచనంలో పని చేస్తేనే రెండవ వచనంలో ఆశీర్వాదం మనకు వస్తుంది. మీ బైబిల్ అంతా గమనించండి, మన వాగ్దానాలు తీసుకుంటాం కదా, మీ చేతిలో ఉన్న వాగ్దానాలని ఒకసారి ఇంటికి వెళ్ళిన తర్వాత ఈ సంవత్సరం తీసుకున్న వాగ్దానం తీసుకుని బైబిల్, ఆ పైన ఒక ఆజ్ఞ ఉంటుంది, ఆ పైన ఒక ఆజ్ఞ ఉంటుంది, ఆ ఆజ్ఞ కింద మీకు వచ్చిన వాగ్దానం ఉంటుంది, ఆ ఆజ్ఞని మీరు నెరవేరిస్తేనే మీ చేతిలో వాగ్దానం నెరవేరుతుంది. వద్దు ఆ పైది మూసేద్దామండి, ఈ కిందదే బాగుందండి అంటానికి లేదు. ఇక్కడ అబ్రహాము అదే అన్నాడు, నీ బంధువుల యొద్ద నుండి, నీ దేశం నుండి, నీ తల్లిదండ్రుల నుండి విడిచిపెట్టు, బయటకు రా, నేను చూపించే దేశానికి వెళ్ళు. అప్పుడు నువ్వు ఎలా ఉంటావు తెలుసా? నిన్ను గొప్ప జనంగా చేస్తాను, నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయదును, నువ్వు ఆశీర్వాదముగా ఉండవు. దేవునికి స్తోత్రం. ప్రభా అలా కాదు, కొన్ని మేక గొర్రెలు ఈనే గొర్రెలు ఉన్నాయి, ఆ గొర్రెలు ఈనేసిన తర్వాత ఆ ఎవరికైనా అప్పచెప్పి అప్పుడు వెళ్తాను ప్రభా అన్నాడా? అలా కాదు ప్రభా, శారాయికి ఒక మాట చెప్పేసి ఒకవేళ ఆవిడ వెళ్ళమంటే అప్పుడు వెళ్తాను ప్రభా అన్నాడా? అలా కాదు ప్రభా, ఇదిగో ఈ పంట వచ్చింది కదా, ఈ పంట అంతా శుభ్రంగా మేము అమ్మేసుకునో లేదా శుభ్రంగా మేము తినేసాకో ఒక నెల టైం ప్రభా అన్నాడా? ఆగస్టు 15వ తారీఖున సురేష్ అని వచ్చారు కదా,
దేవుడు నేను సేవకు పిలుస్తున్నాడు, దేవుడు నేను సేవకు రమ్మంటున్నాడు అని పరిశుద్ధాత్మ అభిషేకంతో అభిషేకించాడు అన్న. 17వ తారీఖు నేను రిజైన్ చేశా. ఇంట్లో కూడా చెప్పలా, రిజైన్ చేసి మోకరించే ప్రభు దగ్గర, ఇదిగో ప్రభు నీకు సరెండర్ అవుతున్నాను, ఇక నా జీవితం ఇష్టం, నువ్వెక్కడ తిప్పుకోలో తిప్పుకో అన్నాను నేను. అలా కాదు ప్రభా, మరి రేపు వద్ద నాకు పెళ్ళవుతుందా, నాకు పెళ్ళవుతుందంటే మరి నా పెళ్ళైతే నా పిల్లల్ని ఎలా పోషించాలి ప్రభా, మరి మా ఇంట్లో వాళ్ళు ఒప్పుకుంటారా ప్రభా, మరి మా ఇంట్లో వాళ్ళు నా మీదే ఆధారపడ్డారు ప్రభా, మరి నేను ఎలా పెంచాలి ప్రభా, ఈ ప్రశ్నలే మేలే. అబ్రహాము విదే చూపించాడు కాబట్టి ఈ రోజు కూడా విశ్వాసులకు తండ్రి అయ్యాడు. అక్కడ మనమందరం ఎవరం అయ్యామో తెలుసా, అబ్రహాము ఆశీర్వాదానికి ఎవరమంట వారసులు. లేదు రోజు 500 వస్తే చాలండి, ఆ పని ఎవరు చేస్తారండి బాబు, ఏ పని, దేవుని చిత్తం మాకు వద్దండి, రోజుకి 500 వచ్చి మా బతికెళ్ళిపోతే తర్వాత అడుగుతాడు ప్రభు నీ పేరు వచ్చిందిరా, ఒకసారి చెప్పు, ఇదిగో నీ ప్రణాళిక ఇది, నువ్వేం చేసావు, ఎన్నో సార్లు చెప్పాను ఎన్నవా, ఎన్నో సార్లు నీకు బోధించాను ఎన్నవా, ఎన్నో సార్లు నీ సేవకుడి చేత మాట్లాడాను ఎన్నవా, ఏం చేయాలి ప్రభు. అక్కడ స్కూల్లో పిల్లలు మాట్లాడకపోతే టీచర్లు ఏం చేస్తారు, మీరు ఎవరో దెబ్బలు తినలేదా, మరి ఏం చేస్తారు, చర్చిలో పాస్టర్ గారు మాట్లాడకపోతే, దేవుడు మాట వినకపోతే ఏం చేయాలా. అబ్రహాము విధేయత చూపించాడు కాబట్టి ఈరోజు అబ్రహాము ఈ రోజు కూడా అంత గొప్పగా మనం చెప్పుకోగలుగుతున్నాం. ఆఖరికి చనిపోయిన బేదలాజులు కూడా వెళ్ళి ఎవరు రోమన్ అనుకున్నాడో, అబ్రహాము స్థానం ఎక్కడుందో తెలుసు, ఈరోజు పరలోకంలో దేవునితో కుడి పార్శ్వన ఆసీనుడిగా ఉన్నాడు అంట ఆయన. దేవునికి స్తోత్రం. విధేయత నేర్చుకోవాలి. ఇక్కడ ఇన్న మాటల్లో మనం ఏం నేర్చుకోవాలో తెలుసా, ప్రభా ఇది నీ చిత్తమా కాదా. ఇంకొంతమంది ప్రార్థన చేసి చెప్పండి, ఎవరో చేసి చెప్పాలంట, దేవుడు వెళ్ళమంటున్నాడో వద్దో, దేవుడు చేసుకోమంటున్నాడో వద్దో, ఈయోడు వచ్చినాయి మాకు అన్నా, నేను ఒక అమ్మాయిని ఇష్టపడ్డాను, ఆ అమ్మాయిని దేవుని చిత్తమే కాదు పెళ్లి, దేవుడు పెళ్లి చేసుకోమంటాడు వద్దు ఒకసారి అంట, జాతకం చెప్పాలంట. మళ్ళీ ఉద్యోగాలకు వెళ్తున్నాడు ఒకసారి, అసలు దేవుడు వెళ్ళమంటాడు లేదో, ఈ జాతకాలు ఎక్కువైపోతున్నాయి. దేవుని చిత్తానికి ప్రభువా నీ చిత్తంలో నన్ను నడిపించయ్యా అని అడిగితే, నీ చిత్తంలో జీవించడానికి నన్ను నేర్పించే అని అడిగితే ఖచ్చితంగా నేర్పిస్తాడు ఆయన. ఒకటి, దేవుని చిత్త ప్రకారం నడుచుకోవడం నేర్చుకోవాలి. రెండు, విధేయత నేర్చుకోవాలి. మూడోది చూడండి త్వరగా, మనమంట ఇతరులకి సహాయం చేయడం నేర్చుకోవాలంట, ప్రత్యుపకారము చేయడం నేర్చుకోవాలంట. చూడండి మొదటి తిమోతికి రాసిన పత్రిక 5వ అధ్యాయము 4వ వచనాన్ని చూద్దాం. దేవుని దృష్టికి అనుకూలమైనది ఏంటి, ప్రత్యుపకారము చేయటం. మీకు అర్థం కాలేదు, నాకు అర్థమైంది, ఒక భాగాన్ని వివరిస్తాను చూడండి. 2వ సమూయేలు గ్రంథంలోకి రండి. ప్రత్యుపకారం చేయడం అంటే ఎలా ఉంటుందంటే, 2వ సమూయేలు గ్రంథం 9వ అధ్యాయం 1వ వచనం కానీ చూసుకుంటూ వెళ్దాం. యోనాతానును బట్టి నేను ఉపకారము చూపుటకు సౌలు కుటుంబంలో ఎవడైనా కలడా అని దావీదు అడిగాను. ఒక్కసారి ఆగండి, యోనాతాన్ ఎవరో, దావీదుకి ప్రాణ స్నేహితుడు. మరొక మాట, యోనాతాన్ ఎవరో, సౌలుకి కొడుకు. దావీదు సౌలు ఎవరో, శత్రువులు. ఎవరాళ్ళు, సౌలు దావీదుని చంప తరువాడా లేదా, కానీ సౌలు కుమారుడైనటువంటి యోనాతాను ప్రాణ స్నేహితుడు. జాతికి వినాలి, యోనాతానికి తెలుసు సౌలుకి దావీదుకి శత్రుత్వం ఉందని, కానీ యోనాతాను ఎక్కువగా ప్రేమించాడు, చాలా అమితంగా ప్రేమించాడు దావీదుని. దావీదు రాజయ్యాడు. దావీదు రాజైన తర్వాత నా స్నేహితుడికి అనగా సౌలు కుటుంబంలో నేను వారికి ప్రత్యుపకారం చేయాలి. ఎందుకంటే దావీదు చిన్నతనం నుండి కూడా సౌలు రాజ్యంలో సంగీతం వాయించేవాడు, సౌలు దురాత్మను వదిలించేవాడు, యోనాతానికి మంచి స్నేహితుడిగా మార్చబడ్డాడు, వాళ్ళ కుటుంబంలోనే చేసుకున్నాడు, ఇవన్నీ అయినాయి. కానీ దావీదుకున్న ఆలోచన ఏంటంటే, నేను ఏదో మేళ్ళలు పొందాను కాబట్టి వాళ్ళ దగ్గర ఆ కుటుంబానికి నేను ప్రత్యుపకారం చేయాలని తలంచాడంట. చూడండి ఇక్కడికి వద్దాం. సౌలు రాజ్యంలో ఒక సీబాని అతను తీసుకొచ్చారు. తీసుకొచ్చినప్పుడు అడిగితే అంటే ఆ వ్యక్తి అన్నాడు, ఇదిగో
యోనాతానికి ఒక కుంటి కొడుకున్నాడు, కుంటివాడు అయినటువంటి ఒక కొడుకున్నాడు అని చెప్తున్నాడు. అక్కడ చూడండి నాలుగవ వచనం, అతడు ఎక్కడున్నాడని రాజు అడగగా సీబా చిత్తగించుమో అతడు లొదేబారులో అమ్మయ్యలు కుమారుడగు మాకీరు ఇంట ఉన్నాడని రాజుతో అనెను. అంటే అప్పటికి ఒకరికొకరికి సంబంధాలు లేవు, కానీ దావీదు యొక్క ఆలోచన ఏంటంటే తన ప్రియమైన స్నేహితుడైనటువంటి యోనాతాని కుటుంబానికి నేను ఏదో ఒక రకంగా ఉపకారం చేయాలి. ఎందుకు ఉపకారం చేయాలంటే జాతకండి, సౌలు తరుగుతున్నప్పుడు, సౌలు దావీదును తరుగుతున్నప్పుడు యోనాతాను చాలా ఉపయోగపడ్డాడు. సౌలు దావీదును తరుగుతున్నప్పుడు దావీదు రక్షించబడ్డానికి యోనాతాను చాలా సహాయం చేశాడు. కాబట్టి ఇక్కడ దావీదు ఏమనుకుంటున్నాడంటే యోనాతానుని బట్టి ఆ కుటుంబానికి ఏదైనా ఉపకారమో చెయ్యాలి అని విచారణ చేస్తున్నాడు. రాజుగా ఉన్నాడు అక్కడ దావీదు, రాజుగా ఉండి చాలాసార్లు మనం చూడండి, మన అవసరం తీరిపోయిన తర్వాత ఏం చేస్తాం, ఏం చేస్తామండి, సామెత కూడా ఉంటుంది కదా, ఏరు దాటే వరకు వాడమల్లన్నా, ఏరు దాటాక బోడి మల్లన్నా, అవసరం తీరే వరకు అయ్యో బాబోయ్ నువ్వు తప్పింకెవరిస్తారు, నువ్వు తప్పెవరు సాయం చేస్తారు, అవసరం తీరాక. కానీ మనం ఎలాగుండాలంటేనంట ప్రత్యుపకారము చేయడం నేర్చుకోవాలంట. అది ఏంటంట మరొకసారి చదవండి అన్నమాట, మొదటి తిమోతి 5:4 అంటున్నాడు కదా, ప్రత్యుపకారము చేయట నేర్చుకొనవలెను, ఇది దేవుని దృష్టికి అనుకూలమైనది. దేవునికి స్తోత్రం. ఒకళ్ళ దగ్గర మనము లబ్ధి పొందామంటే ఖచ్చితంగా వారి ఏ స్థితిలో ఉన్నా మనం వారికి ఏం చేయాలంట, సహాయం చేయాలంట, ఒకరికొకరు ఉపయోగకరంగా మారాలంట. అది ఎవరికి అనుకూలం అంటే దేవునికి అనుకూలమైనదంట. దేవునికి స్తోత్రం. చూడండి త్వర త్వరగా వెళ్దాం, నాలుగోది ఏంటంటే కలిగి ఉన్న దానితో సంతృప్తి పడడం నేర్చుకోవాలంట. పౌలు గారు చెప్తారు చూడండి, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4:11 పౌలు గారు బాగా సంపాదించేస్తున్నాడు అప్పటికి. పౌలు గారు ఏ స్థితిలో ఉన్నాడంట అప్పటికి, అమ్మా అక్కడే రాశాడుగా, నాకు కొదువుగా కలిగి ఉన్నందుకు నేను ఇలా చెప్పట్లే. అంటే అప్పుడు పౌలు గారికి ఏముందంట, కొదువు ఉందంట, అవసరం ఉందంట. నేను కొదువులో ఉన్నాను కదా, లేమిలో ఉన్నాను కదా, అవసరంలో ఉన్నాను కాబట్టి నీ మాటలు చెప్పట్లే, కానీ నాకు ఏ స్థితిలో ఉన్నానో నేను, అంటే కొదువులో ఉన్నా సరే నేను ఎలా ఉండాలంట, సంతృప్తికరముగా ఉండాలంట. దేవునికి స్తోత్రం. అంటే మనం ఏ స్థితిలో ఉన్నామో ఆ స్థితిలో మనం ఎలా నేర్చుకోవాలంటే సంతృప్తి పడడం నేర్చుకోవాలి. కొన్నిసార్లు చూస్తూ ఉంటాం మేము, చాలా మంది మొన్న కూడా మొన్న మేము మ్యారేజ్కి వెళ్ళాం కదా, నంద్యాల రైల్వే స్టేషన్లో ఇంచుమించు 100 పడుకున్నారండి ప్లాట్ఫామ్ మీద, ప్లాట్ఫామ్ బయట ఆ ప్లాట్ఫామ్ ప్రాంతంలో ఇంచుమించు 100 పడుకున్నారు. దాంట్లో ఆడవాళ్ళు ఉన్నారు, మగాళ్ళు ఉన్నారు, చక్కగా పడుకున్నారు. నిజంగా వాళ్ళకి ఏ చీకు చింత లేదు. వాళ్ళకి ఏంటంటే ఒక పూట అయినా తినడానికి ఎక్కడో చోట దొరికేస్తుంది, చక్కగా వచ్చి అక్కడ రిలాక్స్ అవుతున్నారు. అంటే వాళ్ళు ఏం నేర్చుకున్నారంటే సంతృప్తి పడడం నేర్చుకున్నారు. తణుకులో మేము చెప్తుంటాం కదా ఫుడ్ డిస్ట్రిబ్యూషన్కి వెళ్తామని, మేమంట మలక్ కాదు, మీరు సంపాదిస్తున్నారు కదా, వాళ్ళు డంప్ యార్డ్లో పని చేసుకుంటూ ఉంటారు, మీరు సంపాదిస్తున్నారు కదా, మీరు ఎంతో కొంత అద్దె పెట్టి మీరు అద్దెకుండొచ్చు కదా ప్రజలు, మాకు ఇక్కడే బాగుంది సార్. అలా కాదు, మీకు గవర్నమెంట్ ఇళ్ళు లేవులేదా, ఇచ్చినా మాకు వద్దండి. ఏ అదేంటంటే మాకు ఇక్కడ అలవాటు అయిపోయింది. వాళ్ళు ఉండే ప్రాంతాలు చూస్తే ఎలా ఉండే తెలుసా, 5 ఉండలేరు మీరు ఎవరు కూడా. వాళ్ళు అంటారు మాకు ఇక్కడే హ్యాపీగా ఉంది. అదే ప్రజల మధ్యకు రావచ్చు కదా, వద్దు సార్ మాకు ఇదే బాగుంది, తినాలనుకుంటే తింటాం లేదంటే మానేస్తాం. చక్కగా ఇంత పిల్లలు, చిన్న చిన్న పిల్లలు కూడా అక్కడక్కడే తిరుగుతున్నారండి. నేను మీకేమి సంపాద, మాకు అవి ఏమొద్దు సార్, ఆ రోజే గడిస్తే చాలు మాకు. అదేంటి మీ పిల్లల భవిష్యత్తు, వాళ్ళు సంపాదించుకోవాలనుకుంటే సంపాదించుకోవాలంటారు, మాకులా బతకాలనుకుంటే మాకులాగా బతుకుతారు, మనం ఏం చేస్తాం చెప్పండి ఒకసారి. ఈరోజు దేవుడు ఒక 1 రూపాయలు ఆశీర్వాదం ఇస్తే ఆ 1 రూపాయలు మనం ఏం చేస్తాం తెలుసా, ఈరోజు అవసరమైతే 10 రూపాయలు 100 రూపాయలు ఖర్చు పెట్టుకుని రేపు ఇంటికి దాచుకుంటున్నాం. మనకేముందో తెలుసా, రేపటిని గురించి చింత ఉందా, మనకి
రేపు మా బ్రతికేంటి, ఈ రోజు మనం బ్రతికితామని గ్యారంటీ ఉందా? అందుకనే ఒక ధనవంతుడిని అంటాడు కదా, తినుము తాగుము సుఖించము కొట్లలో కూర్చుకోమని. అంటే అండ్ ఏమన్నాడు దేవుడు, దానికి అవార్డు ఇచ్చాడు ఆడికి దేవుడు. ఎవడంట అంటే మన భాషలో రేపెచ్చాడా, నువ్వు రేపటి గురించి ఆలోచిస్తున్న వేళ ఇచ్చింది, వేళ తినరా బాబు, ఈ వేళ తినమనేసి రేపు వద్దని ఇచ్చుకుంటున్నావు. ఎవరు చేశారు అలా చెప్పండి, ఎవరు చేశారు? ఐగుప్తు దేశం నుండి ఇజ్రాయెల్ దేశానికి వెళ్తున్నటువంటి ఇజ్రాయెల్ ప్రజలు ఏం చేశారు, మన్న పడుతుందంట, ఆకాశం నుండి పడుతుందంట, వీళ్ళు ఎప్పుడు తప్పుడే తినేయాలా, వీళ్ళు అలా కాదు. అయ్యి బాబోయ్ మళ్ళీ రేపు పొద్దున మనకు దొరుకుద్దా లేదనంట, బాణాలు బట్టి తీసుకెళ్లి లోపల దాచుకున్నారంట. ఏమైంది మర్నాడికి, చలికంపు వచ్చేస్తుందంట. దేవుని మీద నమ్మకం ఉంటే రేపటి గురించి ఆలోచించాం మనం. అమ్మా అర్థమవుతుందా, ఈ రోజున సంపాదన ఉందే, ఈ రోజు ఆశీర్వాదం ఉందే, ఈ రోజు కొరకు ఇచ్చింది అది. మనమేం చేస్తాం తెలుసా, అయ్యి బాబోయ్ ఈ రోజు ఎంత ఎంత ఖర్చు అవుతుందో మీకేం తెలుసు అండి, ఏమండి కష్టం మీద, ఆరోగ్యం మీద, శ్రమ మీద, ఇవన్నీ ఇచ్చేవాడు ఎవరు, దేవుడు. కానీ మనం ఎలా భావిస్తాం తెలుసా, ఇది నా కష్టం, ఇది నా శ్రమ, కాబట్టి నేను ఏం చేయాలి, దాచిపెట్టాలి. దాచేసి ఎవరికి ఇవ్వాలి, నా బిడ్డలకి ఇవ్వాలి. నా బిడ్డలకి స్థాళం చేస్తారు, జలసాలు చేస్తారు. మనం తినడం మానేసి కడుపు మార్చుకొని మనం దాస్తంటే మన మమ్మల్ని దించొస్తున్నాడు. మహిమ పాలకొల్లో ట్రైన్ ఎక్కించి వస్తున్నాడు. జస్ట్ వెళ్ళిన 5 నిమిషాలకి, 5 నిమిషాలు కూడా అవదు, వెంటనే ఫోన్ చేయండి, నాకు కంగారు వచ్చింది. ఏ మహిమ అన్నాను, ఆ వచ్చే దారిలో ఒక యాక్సిడెంట్ అయిందన్నా, నాకు భయం వేసిందన్నా, అందుకు నేను వెనక్కి తిప్పుకుని వచ్చేస్తున్నాను. ఏమైందని అంటే ఆ రోడ్లో చాలా ర్యాష్గా తోలుతున్నారు కుర్రోళ్ళు, ఒక స్పోర్ట్స్ బైక్ అంట, రింగులు తిప్పితే తిప్పితే వెళ్ళి ఒక ధాన్యం లోడ్తో వస్తున్న దాన్ని గుడ్డయ్యారు. తల్లిదండ్రులు ఎక్కడో కష్టపడి సంపాదిస్తున్నారో, ఇక్కడ పిల్లలు ఏం చేస్తున్నారు, జలసాలు చేస్తున్నారు. ఈరోజు ప్రతి చోట అదే అయిపోయింది. తల్లిదండ్రులేమో బయట లేకపోతే పొలంలో ఎండలో కొండల్లో తిరుగుతూ వాళ్ళు తినడం మానేసి పిల్లలకి ఇస్తంటే వీళ్ళేమో సెల్ ఫోన్లో జీబీలు పెట్టి పెంచేసుకుంటున్నారు, సెల్ ఫోన్ జీబీలో 24 గంటలు పెట్టుకుంటున్నారు. మీ పిల్లలకి రీఛార్జ్లు చేయించకండి, నిద్రలు కూడా మానేసి చూస్తున్నారు, నిద్రలు కూడా మానేసి గేమ్స్ ఆడుతున్నారు. మీ పిల్లల్ని మీరు పాడు చేస్తున్నారు. ఒక మాటలో చెప్పాలంటే తీసుకెళ్ళండి అవసరం అయితే మీతో పడి పనికి, నేర్పించకపోతే రేపొద్దని మీ మాటకి లొంగరు వాళ్ళు. అందుకనే ఉంచున్నాడు, మనకున్న దానిలో సంతృప్తి పడండి. ఈరోజు దేవుడు మీకు ఇచ్చాడంటే ఆశీర్వాదం, ఈరోజు మిమ్మల్ని ఆశీర్వదించిన దేవుడు రేపొద్దున మీ బిడ్డలను ఆశీర్వదించడా? ఈరోజు మీకు ఇచ్చింది ఎందుకంటే మీకు సమృద్ధిని ఇవ్వడానికి. దావీదు అదే, పౌలు అదే అంటున్నాడు, నేను కొదువులో ఉన్నా అందుకని చెప్పట్లే, కానీ నేను ఏ స్థితిలో ఉన్నానో ఆ స్థితిలో సంతృప్తి పడడం నేర్చుకున్నా. ఈరోజు చాలా మంది జీవితాల్లో సమాధానం లేకపోవడానికి, చాలా మంది జీవితాల్లో సంతోషం లేకపోవడానికి గల కారణం ఏంటి చెప్పమంటారా? ఆ సంతృప్తి అనేది లేకపోవడాన్ని బట్టే. మనిషి ఆశకి అద్దు లేదు, మనం ఏమనుకోండి తెలుసు, అదిగో వాడు కొన్నాడు కాబట్టి నేను కొనాలి. దేవుడు వారు నా ఈరోజు ఆశీర్వదించాడు, రేపు నిన్ను ఆశీర్వదిస్తాడు, కానీ మనం అప్పుడు వరకు వెయిట్ చేయట్లే. ఈరోజే మనం కూడా అప్పు చేసేనే కొనాలనుకుంటున్నాం, ఏమైపోతుంది తెలుసా, దేవుని ఆశీర్వాదం మిస్ అయిపోతుంది మనకి. మనం ఏమైపోతున్నాం తెలుసా, అప్పు పెరిగిపోతుంది. మనం ఎవరి మీద ఆధారపడతలేదంటే దేవుని మీద ఆధారపడలే. ఈరోజు ఒకరిని చూచి మనం నేర్చుకున్నామంటే మన జీవితాలు నాశనం తప్పితే మన జీవితంలో సంతోషం సమాధానం లేవు. అందుకనే పౌలు గారు అంటున్నాడు, ఉన్న దానిలో మనం ఎలా ఉండాలంటే సంతృప్తిగా జీవించాలంట. మాకు ఒక్క పూటే ఉందండి తినడానికి, అన్నవాళ్ళు ఎవరైనా ఉన్నామా ఆ రోజు తినగలుగుతున్నామా లేదా? మేము ఉండడానికి లేదండి, బయట సూర్యుల కింద ఉన్నామనేది ఉందా ఎవరికైనా? చక్కని గృహాలు ఇచ్చాడు. కట్టుకోవడానికి లేదండి అనేది ఎవరికైనా ఉందా? అంతకు మించి ఏం కావాలండి? అవి లేని వాళ్ళు చాలా మంది ఉన్నారండి, అవి లేని వాళ్ళు చాలా మంది ఉన్నారు. మేము బయటకు వెళ్తుంటే వాళ్ళని చూస్తుంటే బాధ అనిపించింది. మాకు అక్కడ కూడా కారు తమ్ముడు పెట్టాడు అక్కడ తిమోతి, ఆ డ్రైవర్తో మాట్లాడుతున్నాను తెల్లవారుజామున, నా 2 గంటలకు మా కోసం వెయిటింగ్ మనోడు అక్కడ పాపం.
తెల్లవారుజామున 2 గంటల నుంచి ఇంకా మాతోటి ఉన్నాడు. మరునాడు మమ్మల్ని ఎక్కడో నంద్యాలు దించేటప్పటికి 11:30 అయిపోయింది. మళ్ళీ అక్కడి నుంచి మనోడు వెళ్ళాలంటే తెల్లవారుజాము 3-4 అంటే 24 గంటలు మాతోటే ఉన్నాడు. మేము అడిగాము, అభిషేక్ నేను మాట్లాడుతూ నీకు ఎంత ఇస్తారు తమ్ముడు అంటే, ఆ తమ్ముడు చెప్పిన మాట చాలా బాధ అనిపించింది నాకు. ఈరోజు నేను మీతో రావడానికి 24 గంటలకి నాకు 500 కూలీ అన్నాను. 24 గంటలు కష్టపడితే 500 కూలీ అంట, తనకి 500 జీతం ఇస్తారంట. అదేంటి తమ్ముడు అంతా అంటే, మాకు ఇక్కడ అలాగే ఉంటుందన్న, పనులు ఉండవన్నా, ఫ్యాక్టరీలు ఉండవన్నా, డిమాండ్ ఉంటుందన్న, పని దొరికితే చాలన్నా, 100 రూపాయలు వస్తే చాలనుకుంటామన్నా మేము. ఆ కుర్రోడు చెప్పి మాటలు చాలా బాధ అనిపించినాయి. తను డ్రైవర్ చేస్తాడంట, వాళ్ళ తమ్ముడు డ్రైవ్ చేస్తాడంట, ఆ రోజులు వచ్చినాయి వాళ్ళ కుటుంబానికి పోషణ అంట. ఎంతో లేరు, ఏలకలై ఉన్నారు పిల్లలే, వాళ్ళు పట్టుకెళ్తేనే వాళ్ళ కుటుంబానికి పోషణ అంట. మనమేం చేస్తున్నాం, మన బిడ్డలనే చక్కగా ఆరాంసే పడుకో, మేము ఉండేసి వెళ్ళిపోతాం, లేచింత తినేసి పడుకో, మన నేర్పుతున్న పిల్లల్ని మనకి మనం బద్దకస్తులు చేస్తున్నాం. బయట భయంకరమైన పరిస్థితులు ఉన్నాయి, ఉన్న దాంట్లో సంతృప్తి చేద్దాం, దేవుని మీద ఆధారపడదాం. దేవుడే తగు అవసరతలన్నింటినీ కూడా ఆయన తీర్చేవాడు ఉంటాడు. దేవునికి స్తోత్రం. చూడండి, తొందరగా వెళ్ళిపోదాం. తర్వాత సత్క్రియలు చేయడం నేర్చుకోవాలంట మనం. సత్క్రియలు కూడా ఎలా చేయాలంటే శ్రద్ధగా చేయాలంట. చూడండి, తీతుకు రాసిన పత్రిక 3:14. సత్క్రియలంటే మంచి క్రియలు అంటే ఇతరులకు సహాయపడటము, ఇతరులకు మంచి చెప్పడము, ఇటువంటి క్రియలు. మేము వెళ్తుంటే కర్నూలు నుండి వెలుగురికి వెళ్తున్నాం. ఓ పెద్ద చర్చ్ ఉంది. ఆ చర్చ్ బయట నాకు చాలా హ్యాపీ ఫీల్ అయ్యింది. చర్చ్ ఇటు సైడ్ ఉంది రోడ్డు, ఇది ఈ పక్కన చర్చ్ ఎంట్రన్స్ లో అంటే చర్చ్ కొన్ని మీటర్ల దూరంలో అటు సైడ్ కూడా. ఈ చర్చ్ ప్రాంగణంలో ఏ విధమైన సౌండ్లు చేయకూడదని బోర్డు పెట్టారు. ఈ చర్చ్ పరిసరాల్లో ఏ విధమైన సౌండ్ చేయకూడదని ఇటువంటి కూడా బోర్డులు పెట్టారు. నేను అనుకున్నాను చాలా బాగా పెట్టారు అభిషేక్, అభిషేక్ బాగుంది కదా బోర్డు అలాగా అన్నాను. మనకు కూడా పెట్టుకుంటే బెటర్ అన్నా అన్నాడు. సగం టైం అలాగే సరిపోతుంది. చూడండి, ఇక్కడ అంటున్నాడు కదా, సత్క్రియలను శ్రద్ధగా చేయట నేర్చుకోవాలి. ఎందుకు సత్క్రియలు అంటే చూడండి, మన వారును నిష్ఫలులు కాకుండా. దేనికోసమంట అంటే మనం ఏమి లేనివారుగా కాకుండా ఉండే నిమిత్తము. నిష్ఫలం అంటే ఫలింపు లేకుండా ఉండడం కొరకు అన్న. అలాగ ఉండకుండా మనం ఉండాలంటేనంట, మనం ఫలించే వారికి ఉండాలంటే, మనం అభివృద్ధి చెందే వారికి ఉండాలంటే, మనం ఆశీర్వదించబడే వారికి ఉండాలంటే మనం ఏం చేయాలంటేనంట, అవసరమును బట్టి సమయోచితముగా సత్క్రియలను శ్రద్ధగా చేయాలంట. దేవునికి స్తోత్రం. ఎందుకండి సత్క్రియలు చేయడం వలన ఉపయోగం ఏంటంటే, ఒక ఆవిడని చూపిస్తాను నేను. రెండు అపోస్తలుల కార్యాలు 9:00. ఇక్కడ తబిత అలియాస్ దొర్క, ఎవరండి తబిత అని ఆమె? పేతురికి ఒక శిష్యురాలు. ఎవరికి? పేతురికి ఒక శిష్యురాలు. ఈమెకున్న అలవాటు ఏంటంటేనంట, సత్క్రియలు చేయడం అలవాటు అంట. రెండో, ధర్మ కార్యాలు చేయడం అలవాటు అంట. దేవునికి స్తోత్రం. సత్క్రియలు చేయడం అంటే మంచి కార్యాలు చేయడం, ధర్మ కార్యాలు చేయడం అంటే ఇతరులకు సహాయపడడం ఆవిడకున్న అలవాటు అంట. అవసరతలు వచ్చిన వాళ్ళకి ఇవ్వడంలో తప్పులేదు. అవతల స్థితిని బట్టి ఒక పూట భోజనం మనం మానేసి పెట్టడంలో తప్పులేదు. ఒకటి ఆలోచించుకోండి, వాళ్ళు ఎప్పుడు తిన్నారో, మనం ఒక పూట మానేయడం నష్టమా? వాళ్ళు ఎన్ని పూట్లు అయిందో తినడం, ఆ ఆలోచన మనలో ఉండాలి ఎప్పుడైనా. ఈ తబిత అనే ఆమె సత్క్రియలు చేయడం అలవాటు అంట. రెండు, ధర్మ కార్యాలు చేయడము అలవాటు అంట. ఇంకున్నది ఏంటంటే గుడ్ హ్యాబిట్స్. ఒక మాటలో మనం ముందుకెళ్ళిపోవాలి కాదు చెప్తున్నాను, అంత వివరంగా కాకుండా. ఈమె ఎవరంటే పేతురు యొక్క శిష్యురాలు. ఆమె పేరు తబిత లేదా దొర్క. ఈమెకున్న అలవాటు అదైతే ఆమె యొక్క మంచితనం ఏం చేసిందనేది చూడండి. కిందకి వెళ్దాం 37 కాడి నుంచి. ఎవరు చేస్తారండి ఇక్కడ అద్భుతం? ఎందుకు చేశాడు పేతురు? ఎందుకు వచ్చాడు ఆమె కోసం అంత పని కట్టుకుని? ఆమె దగ్గర ఒక గుడ్ క్వాలిటీస్ ఉన్నాయి. ధర్మకార్యాలు సత్కార్యాలు చేసే ఆమె పేతురు ఎప్పెలో ఉన్నాడు అక్కడి నుంచి వచ్చేసాడంట. వచ్చి ఆమె చనిపోయిందని తెలిసి వచ్చేసాడంట. వచ్చి ఆమె దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేశాడంట. తబిత లేగానగానే ఆమె లేచుకొచ్చిందంట. దేవునికి స్తోత్రం.
మన జీవితంలో ధర్మ కార్యాలు చేయగలిగితే, మనం అంటాం కదా పుణ్యం కట్టుకుంటామే, ఆ ధర్మ కార్యాలు సత్క్రియలు మన జీవితంలో ఏం చేస్తాయంటే ఇటువంటి ఆశీర్వాదాలు తీసుకొస్తాయి. ఆ పైన అంటున్నారు చూడండి, ఆమె చనిపోయినప్పుడు ఎవరు వచ్చారంట? 39 పేతురు లేచి వారితో కూడా వెళ్ళి అక్కడ చేరినప్పుడు వారు మేడగదిలోనికి అతనిని తీసుకొని వచ్చిరి. ఇక్కడ జాతకం, విధవరాండ్రందరూ వచ్చి ఏడ్చుచు డొర్క తమతో ఉన్నప్పుడు కుట్టిన అంగీలను వస్త్రములను చూపుచు అతని ఎవరళ్ళు ఎందుకు వచ్చారంట? ఈ తబిత అంట వారికి సహాయం చేస్తూ ఉండేదంట, వారికి వస్త్రాలు ఇస్తూ ఉండేదంట, వారికి హెల్ప్ చేస్తూ ఉండేదంట. అయ్యే ధర్మ కార్యాలు సత్క్రియలు అని అంటే అలనయ్యా అలనయ్యా, వాళ్ళందరూ వచ్చి ఇప్పుడు ఆమె చనిపోయినప్పుడు ఏం చేస్తున్నారు? అయ్యో మాకెంత సహాయం చేసిందే తన బ్రతికుండు కానీ ఏడుస్తూ ఉన్నారంట. దేవునికి స్తోత్రం. చాలా మంది వస్తుంటారు కదా, మన పాత బట్టలైన ఒకటి ఎవడో నేర్చుకోండి వాళ్ళకి, అవి ఊరకనే పోవాయి. ఇతరులకు సహాయం చేయడం నేర్చుకోండి. అందుకని అంటాడు కదా, మనం ఏం చేయాలంటేనంట సత్క్రియలు శ్రద్ధగా చేయడం నేర్చుకోవాలంట. వాళ్ళు విసిగించి విసిగి ఎల్లు ఎల్లు వెళ్ళని ఇదిగో తీసుకో ఆ టైప్ చేయకండి, విసిగ్గా చేయకండి, ప్రేమతో చేయకండి. దొర్గ అలాగే చేసింది, తబిత అలాగే చేసింది. కాబట్టి ఆమె చనిపోయినప్పుడు ఎవరు ఏడుస్తున్నా తెలుసా? ఆమె ద్వారా సహాయం పొందుకున్న వారందరూ ఏడుస్తున్నారంట. పేతురు రావడానికి గల కారణం ఏంటి తెలుసా? ఆమెలో ఉన్నటువంటి మంచి గుణాలు, ఇటువంటి మనిషి చనిపోకూడదో అని అంట పేతురు అక్కడ నుండి వచ్చంట, ఆమె కోసం ప్రార్థించాడంట, దేవుడి జీవాన్ని ఇంపడంట, ఆమె బ్రతికిందంట. దేవునికి స్తోత్రం. మన సత్క్రియలే మనల్ని బ్రతికిస్తాయి. చివరిగా భయభక్తులు కలిగి ఉండడం మనం నేర్చుకోవాలంట. ఏం నేర్చుకోవాలి? భయభక్తులు కలిగి ఉండడం నేర్చుకోవాలంట. చూడండి కీర్తన గ్రంథం 36:11 34:11 ఇదే మాట మీకు చెప్తున్నా మేనండి. ఇక్కడ పిల్లలారా మీరు వచ్చి ఎవరి మాట? దేవుని మాటలు వింటేనంట మనకేమొస్తుందంటే యెహోవా యందలి భయభక్తులు వస్తాయంట మనకి. దేవునికి స్తోత్రం. దేవుని మాటలు వింటే మనకేమొస్తాయంటే దేవుని యందలి భయభక్తులు వస్తాయంట. ఒకవేళ ఇప్పుడు ఇక్కడ భయభక్తులు కలిగిన వాళ్ళు ఎవరని చెప్పమన్నారంటే మమ్మల్ని మేము చెప్పగలమంటారా? చాలా కన్ఫ్యూజన్ మా ఇద్దరికే. ఎవరిని చెప్తా అనుకుని కొట్టుకోవాలి, బుర్ర కొట్టేసుకోవాలి మా ఇద్దరం కదా. భయభక్తులు ఉన్నవాళ్ళు అంటే భక్తి ఉంది కానీ భయం ఉండట్లే, భయం ఉంటే భక్తి ఉండట్లే. ఇప్పుడు భయభక్తులు ఉన్నవాళ్ళు చెప్పమంటే ఏం చెప్తావు? కానీ దేవుడు కూడా మనల్ని చూస్తాడు. ఎలాగో తెలుసా? జత్కనండి. దేవుడు కూడా ఏం చూస్తాడో తెలుసా? మనలో గుణాలని చూస్తాడు. చూసాడా లేదా ఎక్కడైనా? యోబు గ్రంథం చదవండి, 1:1 ఎవరెవరి కోసం చెప్తున్నారు? దేవుడు యోబు కోసం చెప్తున్నాడు. యోబుకి అప్పుడు మా అలాగే ఎవరైనా ప్రసంగాలు చేస్తుంటారా? యోబు ఏనాటాడో తెలుసా? చరిత్ర చెప్తుంది అబ్రహాము కంటే ముందున్నవాడు అంటే యోబు. అప్పుడు ఎవరన్నా మాలాంటి పాస్టర్లు ఉండుంటారంటారా? అబ్రహాం కాలం ధర్మశాస్త్రం ఉందా? ఎప్పుడు వచ్చింది ధర్మశాస్త్రం? మోషే ద్వారా వచ్చింది. అబ్రహాం కాలంలో ధర్మశాస్త్రం లేదు, కానీ అబ్రహాం కాలం కంటే ముందున్నవాడు యోబు. మరి అప్పటికి ఎలాగొచ్చి ఉంటుంది అంటారు అంత భక్తి? అప్పటికి ఎలాగొచ్చి ఉంటుంది అంట అంత యథార్థత? అంత ఎలాగొచ్చుంటది అతనిలో ఉన్నటువంటి నీతి? కేవలం దేవుని మాటకు లోబడేవాడు ఉన్నాడు అక్కడ. దేవుని స్తోత్రం. అందుకని అంటున్నాడు కదా, మనం ఎలాగ ఉండాలంటేనంట మందిరానికి వచ్చి దేవుని మాట వింటే మనలో ఏమొస్తుందంటే భయభక్తులు నేర్చుకుంటామంట. మనం ఏం చేస్తాం తెలుసా? వచ్చి వినేవారికి ఉండం. ఒకవేళ విన్నా విడిచిపెట్టేసి వెళ్ళిపోతాం, తప్పితే దాన్ని మన జీవితంలో తీసుకోం, నేర్చుకోము. కానీ ఈరోజు మనము ఇన్న మాటలను బట్టి వాక్యాన్ని విని నేర్చుకుంటే మనలో ఏమొస్తుందంటే భయభక్తులు వస్తాయంట. దేవునికి స్తోత్రం. దేవుని మందిరానికి మనం వచ్చినప్పుడు ఒకరికొకరు ప్రేమించడం నేర్చుకోవాలంట. మళ్ళీ చెప్పేస్తాను ఓవరాల్గా. యేసేపుని ఎవరు అమ్మేశారు? అన్నలు అమ్మేశారు. తర్వాత ఐగుప్తు దేశం వెళ్ళాడు, పోతిఫర్ ఇంట్లో పనివాడికి ఉన్నాడు. అలా అలాగే ఎలాగైపోయాడంటే ప్రధాన మంత్రిగా అయిపోయాడు. తన అన్నలు వచ్చారు,
తన అన్నలు యోసేపుని గుర్తుపెట్టారా? యోసేపు తన అన్నను గుర్తుపెట్టాడా? అన్నలు గుర్తుపట్టలేదు కానీ యోసేపు గుర్తుపెట్టాడు. దేవునికి స్తోత్రం. రే, నన్ను నమ్మేశారు కదరా, మీ మీద ఏమైనా కక్ష తీర్చుకుంటాం అనుకున్నాడా? ఏమనుకున్నాడా? ఒక్కసారి అంట చాలా హ్యాపీ ఫీల్ అయ్యాడంట, చాలా ఆనందించాడంట. వచ్చారంట, మీరు ఎక్కడి నుంచి వచ్చారంటే మేము పలానా దేశం నుండి వచ్చాం. మీకు ఎంతమంది అంటే ఎంతమంది అనంట, మీ నాన్న ఉన్నాడంటే ఉన్నాడు అన్నాడంట, మీకు ఇంకెవరన్నా ఉన్నాడంటే ఇంకో తమ్ముడు ఉన్నాడంట అన్నాడంట, వీళ్ళు మీ తమ్ముడు తీసుకురండి అన్నాడంట. అసలు అంత నమ్మేసినందుకు, యోసేపునంతగా క్రూరంగా వాళ్ళు చేసినందుకు అవకాశం వచ్చినప్పుడు ఏం చేయాలా? ఏం చేయాలా? మనమైతే ఏం చేస్తాం? టైం వస్తుంది రే, ఏం చేస్తాం? టైం వస్తుంది రే అప్పుడు చెప్తాను. యోసేపు టైం వచ్చింది, ఏం చేస్తున్నాడు ఇక్కడ? వాళ్ళ తమ్ముని తీసుకొచ్చారంట అన్నలో. చూడండి 30:43 ప్రధానమంత్రికి ఉన్నాడు, అందరి ముందు ఏడిస్తే బాగోదు, తన తమ్ముడు చూసినప్పటికంట ప్రేమ పొంగుకొచ్చేసిందంట. అన్నల్ని శిక్షించాలి అన్నలే, రే ఇదిగో ఏళ్ళ నన్ను నమ్మేసింది, తీసుకెళ్ళి లోపలేసేయండి అన్నలే. కానీ ఎలా తీసుకున్నాడు తెలుసా? ఇది దేవుడి ప్రణాళిక. అన్నలు అమ్మ బట్టి ఈరోజు ఎక్కడ కూర్చున్నాడో, మన లైఫ్లో ఒక శోధన వచ్చిందనుకో, దేవుడు నన్ను ఎక్కించిపోతున్నాడు మెట్టి అనుకోండి, అంతే. ఆమెన్. అంతే, ఇక్కడ ప్రేమ పొంగుకొచ్చిందంట, లోపలికి వెళ్ళి ఏడుస్తున్నాడంట. ఈరోజు మనం ఏం నేర్చుకోవాలంటే, మనకి అపకారం చేసిన వాళ్ళకి మనం ఏం చేయాలంటే ఉపకారం చేయాలి. అప్పుడు ఏం తెలుస్తుంది అంటాం? వాళ్ళ సిగ్గాలు తెలుసుకుంటారండి అంటాం కదా, వాళ్ళ సిగ్గాలు తెలుసుకుంటారు. ఇప్పుడు అన్న అన్నల్ని ఆదరించాడు, ఇప్పుడు అన్నలు తమ్ముడు చూసి ఎలా ఉండాలి చెప్పండి? తమ్ముడికి భయపడుతున్నారంట. ఒకప్పుడు తమ్ముడు ఏం చేశారు వాళ్ళు? కానీ ఈరోజు తమ్ముడికి భయపడే స్థితిలో దేవుడు యోసేపు నుంచాడంట. దేవునికి స్తోత్రం. అటువంటి ప్రేమ కలిగి ఉండాలి. రెండు, మనందరికి తెలుసు రూతు నయోమి అంటుంది కదా, ఇదిగో నేను నా దేశానికి వెళ్ళిపోతాను, నువ్వు నీ దేశంలో ఇంకొకరిని పెళ్లి చేసుకోండి. కానీ నయోమి రూత్ అంటుంది కదా, ఏమంటుంది అక్కడ చూడండి. రూత్ గ్రంథం 1:16 కానించి, అత్తగారు ఏమో వెళ్ళిపో అంటుంది, నీ పన్ను చూసుకొని నేను మా దేశానికి వెళ్ళిపోతాను అంటుంది. మోయాబీయులైనటువంటి ఈమె రూతేమో, లేదు లేదు, నీ దేశమే నా దేశమో, నీ జనమే నా జనమో, నీ దేవుడే నా దేవుడు. ఇదిగో మా నెత్తను ఒకవేళ ఎవరన్నా విడదీస్తే ఎవరు విడదీయాలో తెలుసా? మరణం తప్ప ఇంకేది విడదీస్తాను లేదు, నేను నీతో ఉంటాను అత్తగారు అంటే వెళ్ళిపోతుంది అంట. అత్త కోడళ్ళు ఎటువంటి ప్రేమ కలిగి ఉండాలంటే, ఇటువంటి ప్రేమ కలిగి ఉండాలంటే మనము ఒకరికొకరు ప్రేమించుకునే వారికి ఉండాలి. ఆ ప్రేమ యోసేపుకి అపకారము చేసిన అన్నల్ని ప్రేమిస్తూనే వచ్చాడు. ఇక్కడ తన వెళ్ళిపోయింది రూత్ తోడుకోళ్ళు వెళ్ళిపోయింది, కానీ రూత్ అంటుంది కదా, లేదు లేదు, నీ దేవుడే నా దేవుడు, నీ జనమే నా జనము, నీ దేశమే నా దేశమో, నిన్ను నన్ను ఒకవేళ ఎవరన్నా ఎడదేస్తే అది మరణమే ఎడదీయాలి తప్ప ఇంకేది లేదు. ఆ ప్రేమను మనం నేర్చుకోవాలి దేవుని మందిరంలో. అంటే అత్త కోడల మధ్యన, అన్న తమ్ముల మధ్యనే కాదు, సంఘంలో ఉన్న మనమందరం కూడా ఒకే కుటుంబము. మనమందరం ఒకే కుటుంబము. నా మాటే నెగ్గాలి, నా మాటే నెగ్గాలి. ఎప్పుడు అలాగ ఆలోచన చేయకండి. మంచి ఆలోచన ఏదో దాన్ని తీసుకోవాలి అంతే, తప్పితే నువ్వు చెప్పేదేంటి నాకు ఆ మాటలొద్దు. ఆ అహంకారం ఏం చేస్తుంది అంటే మన నాశనానికి తీసుకెళ్తాది. కాబట్టి ఈరోజు 7 విన్నాం మనం. ఈ 7 ఒక్కసారి జ్ఞాపకం చేసుకుంటూ దేవుని మందిలోకి వస్తున్నటువంటి మనము ఇక్కడ నుండి నేర్చుకుని వెళ్ళడానికి 7 ఏవైతే ఇంకా ఉన్నాయి కానీ సమయం లేదు, ఏవైతే నేర్చుకున్నామో ప్రాముఖ్యంగా 7 మందిరంలోకి వచ్చామంటే మందిరంలోకి వచ్చిన ప్రతిసారి కూడా వాటిని నేర్చుకోవడానికి ప్రయత్నించండి. అప్పుడు మనం ఉన్నతమైన స్థితిలో దేవుడు మనల్ని ఉంచడానికి ఇష్టపడతాడు. ప్రార్థన చేద్దాం. ఒకసారి మనమందరం కూడా విన్న మాటలను ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. ఈరోజు మనం విన్న మాటలు, మనం దేవుని మందిరంలోకి వస్తున్నామంటే, దేవుని సన్నిధానంలోకి వస్తున్నామంటే, దేవుని పాదాల చెంతకు వస్తున్నామంటే మొట్టమొదటిగా మనం నేర్చుకోవాల్సింది దేవుని చిత్త ప్రకారం నడవడం నేర్చుకోవాలంట. దేవుని చిత్త ప్రకారం జీవించడం నేర్చుకోవాలి మొట్టమొదటిది. 2 విధేయత నేర్చుకోవాలంట. 3 మనము ఉపకారం చేసే స్థితిలో, ప్రత్యుపకారం చేసే స్థితిలో మనం నేర్చుకోవాలంట, ప్రత్యుపకారం చేయడం నేర్చుకోవాలంట. 4 సంతృప్తి కలిగి ఉండడం నేర్చుకోవాలి.
ఐదవది సత్క్రియలు చేయడం నేర్చుకోవాలి. ఆరోది భయభక్తులు కలిగి ఉండడం నేర్చుకోవాలి. ఏడవది ఒకరినొకరు ప్రేమించడం నేర్చుకోవాలి. ఈ ఏడు మనం ఎప్పుడైతే మందిరంలోకి వచ్చినప్పుడల్లా నేర్చుకుంటూ ఉంటామో, మనము కూడా మన జీవితంలో ప్రమోషన్స్, ఒక్కో క్లాస్ పిల్లలు ఎలాగైతే ఎదుగుతూ ఉంటారో మన ఆత్మీయ జీవితంలో కూడా మనం వర్ధిల్లుతాం. తద్వారా దేవుడు మన ఆశీర్వాదాలను కూడా, మనం ఒక్కో మెట్టు ఎక్కే కొద్ది ఆశీర్వాదాల యొక్క విలువలు కూడా మారుతాయి. ఖచ్చితంగా మనము ఎప్పుడైతే ఆత్మీయ స్థితిలో ఉన్నతమైన స్థితికి చేరుకుంటామో ఖచ్చితంగా మన గమ్యస్థానాన్ని మనము రీచ్ అవుతాం మనం. కాబట్టి మందిరంలోకి వచ్చి ఊరకనే వెళ్ళిపోయేవారుగా కాకుండా, ఏదో మందిరంలోకి వచ్చాము, కూర్చున్నాము, ఆరాధించేసాము, వెళ్ళిపోయాము, మందిరంలోకి వచ్చాము, మన అవసరాలన్నీ దేవునికి అప్పగించేసాము, వెళ్ళిపోయాము అనేది కాకుండా, ఇప్పటి వరకు ఎన్న మాటల్ని మరొకసారి మీరు వినండి. ఇది యూట్యూబ్లో ఉంది కాబట్టి ఒకసారి వినండి. ఏడు ప్రాముఖ్యమైన ఈ ఏడు మన జీవితంలో ఎప్పుడైతే మనం నేర్చుకోగలమో ఖచ్చితంగా మన అడగక ముందే మన అక్కలు తీర్చే దేవుడు మనం ఉన్నతమైన స్థితిలో ఉంచుతాడు. కాబట్టి అడిగిదాం ప్రభుని, ప్రభా నీ చిత్తములో నేను జీవించలాగా నాకు నేర్పయ్యా, నాకు విధేయుడిగా జీవించడం నేర్పయ్యా, నన్ను ప్రత్యుపకారం చేయడం నాకు నేర్పయ్యా, అలాగే సంతృప్తి కలిగి ఉండడం నాకు నేర్పించయ్యా, అలాగే ఇతరులకు సహాయపడడం, సత్క్రియలు చేయడం నాకు నేర్పించయ్యా, అలాగే భయభక్తుల్లో జీవించడం, అలాగే ఒకరినొకరు ప్రేమ కలిగి జీవించడం నాకు నేర్పయ్యా. ప్రభా నేను కూడా నీ వలె నిన్ను పోలి నడుచుకునే కృప నాకు దయచేయ్యా. నన్ను బైబిల్లో అనుందంలో ఇప్పటి వరకు విన్న మాటలు అనేక మంది సాక్షులుగా చూపించబడింది. ఈ సాక్షులుగా మేమును కూడా జీవించగలడానికి, తద్వారా తండ్రి ఉన్నతమైన స్థితిలో ఆశీర్వాదాలు మేము పొందుకోవడానికి నీ కృప మా పైన ఉంచి మహిమ పొందమని ఈ మాటలు మీరు హృదయాల్లో భద్రపరచండి. ఫలింపును దయచేయండి. ఎవరు కూడా విడిచిపెట్టేవారుగా కాకుండా ఈ మాటల్ని తండ్రి మరొకసారి వీరందరూ గ్రహించుకొని ఈ మాటలను బట్టి నేర్చుకునే వారిగా, విధేయతతో నీ చిత్తంలో నడుచుకునే వారిగా ప్రతి ఒక్కరు ఉండగలిగే కృప దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.